నువ్వే జగన్ శ్రీనివాస్ రెడ్డి గారు బాగానే ఉందండి, అది క్యాచిగానే ఉంది, కానీ ఎందుకు నమ్మాలి అని అడుగుతూ ఉన్నారు. శాంతి ప్రసాద్ గారు మా పోగిలి పార్టీ మా కర్మ నువ్వే జగన్ అంటున్నారు జనం. ఏం సార్? మా కర్మ నువ్వే జగన్ అంటున్నారు. ఓకే, మీరు అలా స్టార్ట్ చేయండి. సరే, మీరు అలా స్టార్ట్ చేయండి, ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా. ఇదేం కర్మ రాష్ట్రానికి అని చెప్పి చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎవరు సార్ అడిగింది మీరు? నేను శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. నారాయణ మనోహర్ గారు నిన్న చాలా ఆరోపణలు చేశారు, జనసేన పిఎస్సి సభ్యు చైర్మన్. ఆయన చెప్పింది ఏంటంటే రోజుకు 700 కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రచార ఆర్భాటానికి అని చెప్పి. నాకు తెలిసి అంత స్థాయిలో ఉండకపోవచ్చు, రోజుకు కాకపోవచ్చు, నెలకు అయ్యి ఉండొచ్చు మేబీ, అండ్ ఫ్లోలో రోజుకో అని అని ఉండవచ్చు. ముఖ్యమంత్రికి పబ్లిసిటీ పిచ్చి పీక్స్కి చేరిపోయింది, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. జనాలకు మొబైల్స్కు లేకపోతే ఇంటికి కాదు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ అంటించడం. ఒకసారి ఎవరైతే ఉన్నారో పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటించండి, పచ్చబొట్లు వేయండి, ఎందుకంటే వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, వాళ్ళు మా పార్టీ వాళ్ళే అని చెప్పి పచ్చబొట్లు వేసుకోమని చెప్పి మీకు ఒక సలహా ఇచ్చారు. ఆయన సలహా ఏ రకంగా తీసుకుంటారు మీరు శ్రీనివాస్ రెడ్డి గారు? సరే సార్, అవి రాజకీయంగా వ్యంగ్యంగా అతను ఏదైనా చెప్పుకోవచ్చు అండి. నేనేమంటున్నానంటే ఇందాక శాంతి ప్రసాద్ గారు గాలిలో నుంచి నేల మీద